కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని దేవనగర్లో దారుణం చోటు చేసుకుంది. అల్లుడి చేతిలో మామ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో చిన్నపాటి గొడవ జరగడంతో మామ నాగశేషు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి అల్లుడు మీరవలి కూడా బయటకు వెళ్లిపోయాడు. మామని కిరాతకంగా చంపి ఆటోలో తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకుని నిందితుణ్ణి విచారిస్తున్నారు. నంద్యాల దేవనగర్ కు చెందిన నాగశేషు స్వస్థలం కొత్తపల్లి గ్రామం. గత 6 సంవత్సరాల క్రితం నంద్యాలలో స్థిరపడ్డారు. నాగశేషు ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. కూతురుకు 4 సంవత్సరాల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన మీరావలికిచ్చి వివాహం చేశాడు. నాగుల చవితి పండుగకు కూతురు అల్లుడు ప్రొద్దుటూరు నుంచి నంద్యాలకు వచ్చారు. గత రాత్రి ఇంట్లో చిన్నపాటి గొడవ జరగడంతో నాగశేషు బట్టలు సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి అల్లుడు మీరా కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. బయట మామ అల్లుళ్ళు గొడవ పడగా మామను అల్లుడు అతి కిరాతకంగా హత్య చేసి ఆటోలో తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గోగుల నాగేష్ ఇతను వయసు 38 సంవత్సరాలు. ఇతను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. గత రాత్రి ఇతన్ని మాకున్నటువంటి ప్రాథమిక విషయం దర్యాప్తులో తెలియంది ఏంటంటే, ఇతన్ని అతని అల్లుడు అయినటువంటి మీరావలి, డేరంగుల మీరావలి అనే అతను కత్తితో దాడి చేసి గొంతు పైన తలపైన కత్తితో దాడి చేసి చంపినట్లుగా మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం. బంధువులు ఇచ్చేటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కేసును ముందుకు తీసుకొని పోతామని ఈ రకంగా తెలుపుతున్నాం. కూతే ఇప్పుడు ప్రాథమికంగా మనకు వచ్చింది అల్లుడు, అతని అల్లుడే వాళ్ళ మామ అయినటువంటి నాగేష్ను చంపినాడనేటువంటిది ప్రాథమిక సమాచారం. ఫిర్యాదులో ఇచ్చినటువంటి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత ఎలా ఉంటే కేసును ఆ రకంగా ముందుకెళ్తామని తెలియపరుస్తుంది. అది పడక మా డాడీ వెళ్ళిపోయినారు బట్టలు, మా బావ ఇంకా రాత్రి 10 గంటలకు ఫోన్ 10 గంటలకు పోతే 2 గంటలకు ఎవరు చేస్తారు ఫోన్? పోలీసు ఏమన్నారు? మా మీరా అని అల్లుడేనా? అవునండి, స్టేషన్ దగ్గర మాట్లాడాలా అంతే. ఏమని చెప్తారు? 3 టౌన్కి సరిపోతారు. మీ నాన్న చనిపోయినట్లు ఎవరు చెప్తున్నారు? చెప్పలే, మా బావనే చెప్పినాడు. బావ చెప్పినాడు వాళ్ళకి చెప్పినాడని? బావ బావ ఆడి చిక్కిందంట ఆటోలో. ఆటోలు వేసుకొని పోతున్నాడా? ఆటో ఎవరిదమ్మా? మాదే. మీ ఆటోలోనే మీ బావ వేసుకొని పోతున్నాడు? మాకేం తెలుసు అంటే.